ఫ్రెండ్స్ అందరూ కూడా మోస్ట్లీ నేను టిక్టాక్ లైవ్లోకి వెళ్ళగానే కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ లైవ్లోకి వెళ్ళగానివ్వండి, ఎక్కువ చాలా మందికి ఇప్పుడున్న మేజర్ ప్రాబ్లం అండి వెయిట్ లాస్. వెయిట్ లాస్, వెయిట్ లాస్, వెయిట్ లాస్. కానీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఫ్యాట్ లాస్ మీద ఫోకస్ చేయండి. ఓకేనా? వెయిట్ లాస్ అంటే మీరు ఫుడ్ తగ్గించగానే తగ్గుతారు, ఫుడ్ ఎక్కువ తీసుకోగానే పెరుగుతారు. అదే ఫ్యాట్ తగ్గిందనుకోండి, మళ్ళీ గెయిన్ అవ్వడానికి మీకు చాలా టైం పడుతుందన్నమాట. సో నేను దానికోసమే మీకు పర్టిక్యులర్గా కూడా ఫ్యాట్ లాస్ అనేసి క్లియర్గా చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఈరోజు నేను వచ్చేసి నార్మల్ డైట్ తీసుకునే వాళ్ళు 1000 క్యాలరీస్లో ఎలా ప్లాన్ చేసుకోవాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. పర్టిక్యులర్గా నేను నార్మల్ని ఎందుకు మెన్షన్ చేశాను అంటే, జనరల్గా నేను హెర్బల్ లైఫ్ డైటే ఎక్కువ చెప్తాను కాబట్టి నార్మల్ డైట్ అని పర్టిక్యులర్గా నేను మెన్షన్ చేశాను అన్నమాట. అండ్ నెక్స్ట్ డైట్లోకి మనం వెళ్ళిపోదాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. నేను నెక్స్ట్ వీడియోస్ మీకు అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది అన్నమాట. సో కింద బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది కూడా క్లిక్ చేయండి. అండ్ ఫస్ట్ ఈరోజు వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎక్కువగా వరీ అవ్వకండి. ఫస్ట్ పాజిటివ్ థింకింగ్లో ఉండండి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి 6 to 8 hours స్లీప్ కంపల్సరీ. ఇది అన్నిటికీ కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది కూడా చాలా రకాల డైట్స్ చేస్తారు కానీ ఈ స్లీపింగ్ టైంని మిస్ అవుతారు. డెఫినెట్గా స్లీపింగ్ టైం చాలా ఇంపార్టెంట్ అండి వెయిట్ లాస్కి, మస్ట్ అండ్ షుడ్. నెక్స్ట్ ఇప్పుడు మనం డైట్లోకి వెళ్ళిపోదాం. ఎర్లీ మార్నింగ్ లేవగానే అల్లం, జీలకర్ర ఇవి రెండు బాయిల్ చేసిన వాటర్ హనీతో తీసుకోండి. ఓకే, హాట్ వాటర్ తీసుకోండి. అగైన్ ఒక 1/2 hour తర్వాత గ్రీన్ టీ. ఓకే, ఈ రెండింటి తర్వాత బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ కామన్గా ప్లాన్ చేసుకోండి. మీరు రెగ్యులర్గా ఏదైతే తీసుకుంటారో అదే బ్రేక్ఫాస్ట్ని వితౌట్ ఆయిల్ ప్లాన్ చేసుకోండి. ఇడ్లీ అయితే 2, దోశ అయితే 1, ఇలా ప్లాన్ చేసుకోండి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి. బేసిక్గా నేను ఇవి కార్బోహైడ్రేట్స్ని సజెస్ట్ చేయను. సో నార్మల్ డైట్ సింపుల్గా అందరికీ అయిపోవాలి కాబట్టి నేను లో క్యాలరీలో ప్లాన్ చేసి చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పే డైట్ మీకు ఆల్మోస్ట్ 1200 క్యాలరీస్లో కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. సో అగైన్ మీరు వచ్చేసి ప్రతి 20 kgs కి కూడా 1 లీటర్ వాటర్, ఇది అస్సలు మిస్ అవ్వద్దండి. వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళు కానివ్వండి, నార్మల్ పీపుల్ కానివ్వండి, కంపల్సరీగా కూడా 3 to 4 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. అదే 100 kgs ఉన్న వాళ్ళైతే 5 లీటర్స్ వాటర్, 80 kgs ఉన్న వాళ్ళైతే 4 లీటర్స్, 60 kgs ఉన్న వాళ్ళు 3 కాదండి 4, మినిమం 3 to 4 తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇది వచ్చేసి వాటర్ లెవెల్స్. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్, లంచ్ టైంకి మీరు ఫ్రూట్స్ తీసుకోండి లో క్యాలరీలో. ఓకే, యాపిల్, గోవా, పొమగ్రనేట్, పపాయ ఇలా లో క్యాలరీలో ప్లాన్ చేసుకోండి. ఒక బౌల్ ఫ్రూట్స్ తీసుకున్న తర్వాత లంచ్ చేసేయండి. అంటే గ్యాప్ ఏం తీసుకోవద్దు, కంటిన్యూస్ అనమాట. ఫ్రూట్స్తో పాటు లంచ్ కంటిన్యూస్గా ఉండేట్టు చూసుకోండి. ఓకే, లంచ్ రైస్ లేకపోతే ఉండలేము అనే వాళ్ళు ఉంటారండి. సో వాళ్ళు ఒక బౌల్ రైస్ తీసేసుకొని కర్రీ ఎక్కువ తీసుకోండి. ఓకే, లేదు రోటీస్తో అయినా ఉంటాము అనుకునే వాళ్ళు నీట్గా మిల్లెట్స్ ప్లాన్ చేసుకోండి. మిల్లెట్స్ అంటే మీకు ఐడియా ఉంది కదా, కొరలు, సామెలు ఇవి అన్నీ ఉంటాయి కదా, వీటన్నింటినీ కూడా పౌడర్ చేయించండి. పౌడర్ చేయించేసి మన నార్మల్ గోధుమ పిండిలో 1/2 of the quantity ఈ పౌడర్ని మిక్స్ చేసి రోటీస్ చేసుకొని తీసుకోండి. చాలా లో క్యాలరీ ఉంటుందన్నమాట, మీకు వెంటనే ఆకలి కూడా అనిపించదు. సో ఆ రోటీస్లోకైనా దేంట్లోకైనా సరే ఎక్కువ కర్రీ తీసుకోండి. ఓకే, మిక్స్డ్ వెజిటేబుల్స్తో ఉండేట్టు ప్లాన్ చేసుకోండి, హెల్త్కి చాలా మంచిదన్నమాట. అండ్ ఈవినింగ్ స్నాక్స్ టైంకి వచ్చేసి ప్రోటీన్ ఉండేట్టు ప్లాన్ చేసుకోండి. మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాటర్ చెప్పాను కదా, ఇది యాజ్ యూజువల్. ఓకే, ఎవరైనా సరే బటర్ మిల్క్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటే చాలా పల్చగా, ఓకే, 1 spoon curd కి ఒక 1/2 లీటర్ మజ్జిగ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి. ఓకేనా? అండ్ ఈవినింగ్ స్నాక్ టైంకి వచ్చేసి ఒక 4 egg whites ఆర్ లేదు అనుకుంటే కీరా కానివ్వండి, క్యారెట్ కానివ్వండి, ఇవి తీసుకోండి వెజిటేబుల్స్లో. లేదు అనుకుంటే ఫ్యాట్లెస్వి జీడిపప్పు కాకుండా డ్రై ఫ్రూట్స్ ప్లాన్ చేసుకోండి.
ओके అండ్ ఇవి ఏవి కూడా కాదు అనుకుంటే స్పౌట్స్ ప్లాన్ చేసుకోండి స్పౌట్స్ లో కూడా నార్మల్ అవి తీసుకోవాలి అనుకున్నా ఓకే ఐదర్ లేదు సెనగల్ కానివ్వండి పెసలు కానివ్వండి ఇవన్నీ కూడా మీరు కొంచెం బాయిల్ చేసుకొని తీసుకోవచ్చు మాక్సిమం కూడా స్వీట్స్ చాక్లెట్స్ కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ డైట్ లో ఉన్నన్ని రోజులు కూడా అవాయిడ్ చేయండి ఎందుకంటే క్యాలరీస్ ఎక్కువ పెరిగిపోయాయి అనుకోండి మళ్ళీ అవి బర్న్ చేసుకోవడానికి మళ్ళీ యాసిడ్స్ బ్యాక్ వచ్చేస్తారన్నమాట మీరు బర్న్ చేసుకోలేకపోతే ओके एंत तिंटुन्नामु अनेदी चाला इंपॉर्टेंट एन्नी क्यालरीज फूड तिंटुन्नामु अनेदी इन केस बाय मिस्टेक अकेशनल गा एक्कुव क्यालरी फूड तीसुकोवाल्सि वच्चिंदी डाइट लो उन्न वाळ्ळु डाइट मिस अयिपोतुन्नारु अनुकुंटे नेक्स्ट डे कोंचेम वर्कआउट पेंचुकोंडी ओकेना इला क्यालरी मेनेज चेसुकोंडी ई रोजु आफ्टरनून बिर्यानी तिनाल्सि वच्चिंदी तिन्नारु ओके रेपु लंच चाला लेस गा प्लान चेसुकोनि वर्कआउट्स पेंचंडी इदंता कूडा ओनली मेरे वेट लॉस अये प्रोसेसिंग फैट लॉस अये प्रोसेसिंग ओनली 3 मंथ्सा 6 मंथ्सा और 1 इयरा सो ई पीरियड वर के उंचंडी ओके ना अगेन तरवाता मेरे मल्ली वेट मेंटेनेंस प्लान लो के वेल्पोचन माटा ओके इप्पुडु मनम डिनर गुरिंचि चेप्पुकुंदाम ओट्स और वेजिटेबल्स तो आम्लेट इवि तीसुकोंडी ओट्स कूडा वीक की 3 डेसे तीसुकोंडंडी इदी फ्रेंड्स जनरल मन के अवेलबल उड़े ऐटम्स तो सिंपल 1200 कैलोरीज प्लान चेसुकोनी वेट लॉस फैट लॉस अव्वाली अनुकुन्नवाल्लू स्टार्ट चेयंडी अंदर की कोड़ा आल दी बेस्ट अंडी अंड नेनु कमिंग वीडियोस लो इंका हेर्बल लाइफ डाइट चेस्तुन्नवाल्लू लंच एम तीसुकोवच्चु फुड एम तीसुकोवच्चु अनेदि नेनु चेप्तानु नेनु एक्कुव हेर्बल लाइफ एंदुकु सजेस्ट चेस्तानु अंटे दींट्लो मसल गेन बागा उंटुंदी प्रोटीन शेक्स काबट्टि मीरु एंत वेट तग्गिना कानी स्किन एक्कड़ा लूज अवदु ఎందుకంటే మజిల్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి స్కిన్ న్యూట్రిషన్ ఎఫెక్ట్ వల్ల స్కిన్ గ్లోయింగ్ వస్తుంది అండ్ వెయిట్ తగ్గినా కూడా అది కనిపిస్తదన్నమాట నార్మల్ డైట్ చేసి వెయిట్ చేస్తే కొంచెం పాపం స్కిన్ లూజ్ గాని ఇలాంటివి ఉంటాయి కదా సో ఈ ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉండదు సో అండ్ అది కాక లో క్యాలరీలో ఆకలి ఉండదు స్టమక్ ఫుల్ అవుతుంది బాడీకి కావాల్సిన మినరల్స్ విటమిన్స్ అన్ని కూడా సమపాళ్ళలో అందుతాయి ఫైబర్ కార్బోహైడ్రేట్స్ సో నేనిది ప్రాక్టికల్ గా చూసాను కాబట్టి నేను డైలీ యూస్ చేస్తాను కాబట్టి నేను అది చెప్తాను అన్నమాట అండ్ ఈ రోజు మనం కంప్లీట్ చేసుకున్నాం కదండి నార్మల్ డైట్ ఎలా ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు వెంటనే రావాలి అంటే గనుక ఫస్ట్ టైం గనుక నా ఛానల్ కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి కింద బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి అండ్ మీకు ఎవరికైనా కానివ్వండి హెర్బల్ లైఫ్ प्रोडक्ट कावाली अन्ना हर्बल लाइफ लो आईडीज कावाली अन्ना लेदु हर्बल लाइफ नी बिजनेस आपर्चुनिटी गा मीरु तीसुकोवाली अनुकुन्ना कूडा किंद डिस्क्रिप्शन लो उंटुंदंडी ना फोन नंबर डीटेल्स अन्नी उंटाई मीरु इंका एक्कुव इन्फर्मेशन कावाली डैली अपडेट्स कावाली अंटे इंस्टाग्राम अंडी नलिनीश्री फिट मॉम अनि उंटुंदी इंस्टाग्राम टिकटॉक अन्नी एफपी यूट्यूब अन्नी नलिनीश्री फिट मॉम आईडी तो उंटाई गाइस अंड थैंक यू सो मच अंडी थैंक यू सो मच